హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రేమతో అమ్మ బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. అండి, ఇవాళ వచ్చేసి పొద్దున్నే మ్యాగీ చేస్తున్నానండి. చాలా రోజుల తర్వాత అన్నమాట, చాలా నెలల తర్వాత గుర్తొచ్చింది తీసుకురమ్మన్నా. నిన్ను తీసుకొచ్చారనమాట. ఎంత బాగుంటుందంటే నాకు చాలా ఇష్టం అండి. అయితే ఎగ్ వేసి చేశాను, చాలా బాగా వస్తుంది. మా అక్క దగ్గర నేర్చుకున్నాను, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. మీరు చూస్తున్నారు కదా, నేను సైలెంట్గా తిరిగి ఫోన్ చూసుకుంటున్నా. ఓర్క్ తుమ్ముతున్నాడు ఏందా అని చూస్తున్నానండి. ఫోన్ పెడితే ఆపేస్తాడని వాడికి తెలియకుండా తీస్తున్నాను. అది తీసి ముక్కులు పెట్టుకొని మళ్ళీ తుమ్ముకుంటున్నాడు వాడు. ఇంకా మధ్యలో ఆడాడు కానీ ఫస్ట్ వీడియో స్టార్ట్ చేయకముందే తదుగు చూడండి, అట్లా పెట్టుకొని తుమ్ముతుంటున్నాడు వాడే. నవ్వుకుంటున్నాడు, అమ్మో దొంగేశాలు వేస్తున్నాడు అని. ఇంక ఇప్పటి నుంచి అండి పిల్లలు ముక్కులో చెవులలో అవి పెట్టుకోవడం చేస్తూ ఉంటారు. జాగ్రత్త చూసుకోవాలి మనం. ఇంక చూస్తున్నారు కదా, వాళ్ళ అక్క వాడు ఫుల్ హ్యాపీ అనమాట, ఎంజాయ్ ఆడుకుంటున్నారు. పక్క నేహ, ఇంకిద్దరు నాపలే వండి వస్తాయి. ఇంకో వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు, నేను నా పని చేసుకుంటూ ఉంటాను. పోన్లే నేహ ఉన్నప్పుడైనా కొంచెం ఏడకుండా ఆడుకుంటాడండి, అప్పుడు పని కాని చేసుకొని కూర్చుంటాను అనమాట. అందుకని అడుగుతాను, నేహ కొంచెంసేపు వచ్చి తమ్ముడితో ఆడుకోవచ్చు కదా అని. ఎప్పుడన్నా వస్తుంది లేదంటే బయట ఆడుకుంటారు ఎక్కువ శాతం ఇంట్లో కన్నా. ఇంకా పొద్దునంతా వీడియో తీయడం కుదరలేదండి, పనే సరిపోయింది పునర్విద్యుతోటి. ఇంకా ఈవినింగ్ వచ్చేసి కొత్తిమీర పచ్చడి చేస్తున్నాను అనమాట. మార్నింగ్ పాలకూర పప్పు చేశాను, ఉంది. కానీ కొత్తిమీర పచ్చడి నాకు చాలా ఇష్టం అండి, ఏం తినరు. అందుకని నా వరకు కొంచెం మిర్చి బాగా మంటగా ఉన్నాయి, అందుకని నాలుగే వేసాను అనమాట. చిన్న చిన్న మిరపకాయలు కారం ఎక్కువ ఉంటాయి అంటారు కదా, చాలా కారంగా ఉన్నాయండి. నేను తెలియక ఇవి తీసుకొచ్చారనమాట. ఇంక ఈ నాలుగు వేయించి చాలా బాగుంటుందండి కొత్తిమీర పచ్చడి. ఎందుకో ఆయనకి ఇష్టం ఉండదు కానీ నాకు కొత్తిమీర పుదీనా ఇలాంటివన్నీ ఎండుమిర్చి చేసి పచ్చడి చేసుకోవడం అంటే చాలా ఇష్టం. మమ్మీ చాలా బాగా చేస్తుంది అనమాట. అండ్ ఇట్లా వేయించుకొని ఫస్ట్ కొత్తిమీరని కొద్దిగా వేయించుకున్నాము, తర్వాత ఇట్లా ఎండుమిర్చి కూడా కొంచెం వేయించుకోవాలి. తర్వాత మిక్సీ జార్ వచ్చేసి చింతపండు, మనం వేయించుకున్న కొత్తిమీర ఎండుమిర్చి కొద్ది చింతపండు జీలకర్ర అండ్ అలాగే కొంచెం కళ్ళుప్పు అండ్ అలాగే వెల్లుల్లి అనమాట వేసుకొని. మామూలుగా అయితే అది ఎక్కువ అనుకోండి చింతపండు, వాటర్ వేసుకోవాలి కాబట్టి చింతపండుని వేడి నీళ్ళలో కొంచెం కాగబెట్టుకుంటే బాగుంటుంది. మనకి పచ్చడి కొద్దిగా ఉంది కాబట్టి నేను అట్లా ఏం చేయలేదు వెంటనే అయిపోద్దులేని. తాలింపు కూడా అలా వేడి చేసుకొని వేడి వాటర్ వేసుకొని చేసుకుంటే తాలింపు వేసుకోవసరం లేదు. నేను వేడి వాటర్ పోయలేదు కాబట్టి కొంచెం ఇలా చిన్నగా తిరగమా తీసి వేసాను అనమాట. కొంచెం కలర్ చేంజ్ అయ్యిద్దంతే. నాకైతే చాలా ఇష్టం అండి, చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి. మా అత్తయ్య అయితే ఇందులో మినపప్పు కూడా వేయించి మిక్సీ పడతారు. ఇంకెందుకు లే, కొద్దిగా ఉంది కదా కొత్తిమీర అని ఇంకా నేను అవన్నీ వేయలేదన్నమాట. మన పొట్టు మినపప్పు ఉంటాయి కదా, అవి కూడా వేయించేస్తారు. పునర్వి చూడండి, వాళ్ళ డాడీతో అల్లరి చేస్తున్నారు. వాళ్ళ డాడీకి తాపిస్తాడంట పాలు. అల్లరి అల్లరి గొడవ అనమాట. బాగా వాడికి ఏం తెలుసు, ఫస్ట్ టైం ఎందుకో ఉండి ఉండి వాడే అట్లా ట్రై చేస్తున్నాడు. అది వద్దంటున్నాడు అని నవ్వుకుంటున్నాడు వాడే. ఏదన్నా వద్దంటే ఏడటం స్టార్ట్ చేస్తున్నాడండి, పొట్ట మీద ఎగటం పిచ్చి పిచ్చిగా. గుట్లు అయితే విపరీతమైన నొప్పి వస్తున్నాయండి, అయితే వద్దంటే ఏడుస్తాడు. చూడండి, ఇంక బట్టలన్నీ తడిపేసుకుంటాడు, మార్చుతూ ఉండాలి. ఇంకా గోళి చూడండి, అరుస్తున్నానని ఏంటి గోళ అంటే ఇట్లా కళ్ళగడ్డ పెట్టుకుంటున్నాడు. తీ చూడు అంటే తీస్తున్నాడు, మళ్ళీ ఏంటి అంటే మళ్ళీ కలిపేసుకుంటున్నాడు. అల్లరి పిల్లాడండి. అండ్ మీరైతే పునర్విత్ అయితే నచ్చినట్టయితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అండ్ అలాగే ఇదండి పిల్లలతో అల్లరి గొడవ అనమాట. పునర్విత్ బాబు అల్లరి చేస్తాడు, బాగా క్యూట్ అల్లరి. ఇదండి వాళ్ళ వీడియో. అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి.